हाय हेलो नमस्ते ना तेलुगु बंधुवुलकु स्वागतम सुस्वागतम नेनु मी अन्नय्य दुबाई नुंची अंदरिकी विनायक चवति शुभाकांक्षलु ना सब्सक्राइबर्लकु ना तेलुगु बंधुवुलकु अंदरिकी शुक्लं भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं जाये सर्वविघ्नोपशान्तये अगजानन पद्माकं गजानन महर्निशं अनेकदंतं भक्तानां एकदंतं उपास्महे। इक्कड दुबाईलो मनकि विनायक चवति एला चेसुकुंटुन्नारु అదే విధంగా ఇక్కడ బొమ్మల రేట్లు ఎలా ఉన్నాయి దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం। లెట్స్ స్టార్ట్ వీడియో। దుబాయ్ ఏంటి, వినాయక చవితి ఏంటి, ఒక ముస్లిం దేశంలో వినాయక చవితి పండగ ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ దుబాయ్లో మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ షాపింగ్ మాల్లో వినాయకుల్ని ఏ విధంగా బుజ్జి గణపతిని కొలువు తీర్చారో, ఒక్కొక్క వినాయకుని బొమ్మ వచ్చేసి 99 దిర్హమ్స్ అంటే దాదాపు 2,300 నుంచి 5,000 మన ఇండియన్ కరెన్సీ 5,000 వరకు ఉన్నాయి, అంటే బొమ్మ సైజుని బట్టి। కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ ఉండే నివసిస్తున్నటువంటి భారతీయులు అలాగే ముఖ్యంగా మన తెలుగు ప్రజలు కానీ నార్త్ ఇండియన్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా వినాయక చవితి చేసుకునేటువంటి వెసులుబాటు ఇక్కడ ఉంది। అంతేకాకుండా ఒక ముస్లిం కంట్రీ అయినప్పటికీ మన ఇండియాలలాగా పర్మిషన్లో ఏం అవసరం లేకుండా చూడండి యథేచ్ఛగా మనము బొమ్మలు తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు। మన ఇండియాలోనే 36 చట్టాలు 36 రూల్స్, మనకు అన్ని పర్మిషన్లు ఇవన్నీ ఇక్కడ ఏం లేదు చూడండి, ఒక ముస్లిం కంట్రీ అయినా కూడా। కాబట్టి ఇక్కడ మీరు చూస్తున్నారు బుజ్జి గణపతిలు రేట్ ఎంత ఉన్నాయంటే 99 దిర్హం నుంచి స్టార్ట్ అయ్యి దాదాపు 350 దిర్హమ్స్ వరకు ఉన్నాయి రేట్లు ఇక్కడ, అంటే దాదాపు 2,000-2,500 నుంచి స్టార్ట్ అయ్యి 6,000 వరకు ఒక్కొక్క వినాయకుడి విగ్రహం ఇక్కడ అమ్ముతున్నారు। కాబట్టి మనం ఇంట్లోకి తీసుకెళ్ళి పూజ చేసుకోవచ్చు। మళ్ళీ ఇక్కడ నది ఒకటి ఉంది, అక్కడ ఎత్తుకొచ్చి నిమజ్జనం కూడా చేసుకోవచ్చు। చూడండి ఎంత చక్కగా కొలువు తీర్చారో వినాయకుల్ని, చూస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి। కాబట్టి వినాయక చవితి అంటేనే చిన్నప్పటి నుంచి కూడా మా ఊరు సంబైపల్లిలో చాలా ఘనంగా చేస్తారు, కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చాలా హుషారుగా పాల్గొని చేసేటువంటి పండగే వినాయక చవితి పండగ। కాబట్టి మనం నేనైతే వినాయక చవితిని ఈ సంవత్సరం మిస్ అవుతున్నాను, లాస్ట్ ఇయర్ అయితే ఇంటి దగ్గరే ఉన్నాను, ఆ మిస్ అవుతున్నటువంటి ఆ ఫీలింగ్ లేకుండా ఇక్కడ కూడా వినాయకులు ఉండాలి। మా ఫ్రెండ్ రూమ్లో వినాయకుని విగ్రహాన్ని పెడుతున్నారు, రేపు అక్కడికి వెళ్తున్నాం మేము కూడా। కాబట్టి జై బోలో గణేష్ మహారాజ్కి జై। వినాయకుడు అంటేనే చదువుకునేటప్పటి నుంచి కూడా అదొక ఎమోషన్, వినాయక చవితి వచ్చిందంటే చందాలకు వసూళ్ళకి వెళ్ళడము, పందిళ్ళల్లో ఉండడము, తిరగడము, నిమజ్జనం రోజు ఆ రంగులు చల్లుకోవడము, భజనలు, తర్వాత తప్పెట్లు తాళాలతో వినాయకుడిని నిమజ్జనం తీసుకెళ్ళడము, ఇదంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా వినాయక చవితి అంటేనే ఒక సంబరం పిల్లలకి కానీ, ఇప్పుడు ఉండే వాళ్ళకైతే డీజేలు ఇవేవి వచ్చేసినాయి కానీ మేమున్నప్పుడు అయితే భక్తి పాటలు మంచిగా పెట్టి బాగా చేసేవాళ్ళము, ఇప్పుడంతా వెరైటీ వెరైటీ అయిపోయింది, డీజే పాటలు అన్నీ వచ్చేసినాయి, కానీ వినాయక చవితి మాత్రం బాగా చేస్తున్నారు ఎక్కడైనా సరే। కానీ ఇంకొకటి బాధాకరమైన విషయం ఏంటంటే ఒక్కొక్క ఊర్లో 10 విగ్రహాలు 15 విగ్రహాలు పెడుతున్నారు, దీనివల్ల ఏంటంటే మన ఊర్లో 10 విగ్రహాలు పెడుతున్నారంటే భక్తి పెరిగినట్లు కాదు, జనాల మధ్య దూరం పెరిగినట్లు, అందరూ కలిసికట్టుగా లేకుండా వేరే వేరేగా చేసుకున్నట్లు లెక్క, అందరూ కలిసి ఒకే విగ్రహం పెట్టి పూజ చేస్తే అప్పుడు ఊరంతా కలిసి వినాయక చవితి చేసుకున్నట్లు, అలా కాకుండా ఎవరెవరు వీధిలో వాళ్ళు పెట్టుకొని చేసుకున్నట్లయితే ప్రజల మధ్య దూరం పెరిగినట్లు అర్థం। కాబట్టి ఈసారి వినాయక చవితికి అన్ని విఘ్నాలు తొలగిపోయి నా యొక్క ఛానల్కి కానీ నాకు కానీ నా కుటుంబానికి కానీ అదేవిధంగా మన సబ్స్క్రైబర్లందరికీ కూడా విఘ్నాలన్నీ తొలగిపోయి మంచి జరగాలని, అదేవిధంగా మన ఛానల్కి దగ్గరలోనే 100,000 సబ్స్క్రైబర్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్కి జై, నా సబ్స్క్రైబర్లకి నా తెలుగు బంధువులకి అందరికీ మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు। నేను మీ అన్నయ్య, థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి దుబాయ్లో కూడా ఎంత హ్యాపీగా వినాయక చవితి చేసుకుంటున్నామంటే అది దుబాయ్ గవర్నమెంట్ మనకు కల్పించినటువంటి సౌకర్యం। జై హింద్, మరొక వీడియోతో మీ ముందుకు, థ్యాంక్ యూ వెరీ